వచ్చే అర్హత లేదని తప్పుడు కూతలు గుస్తూ ఉన్నారు ఆలోచించండి తమ్ములారా ఇప్పుడు మరొకసారి కూడా ఈ బీఆర్ఎస్ బీజేపీ పేగుబంధవై కలిసి పని కాంగ్రెస్ లేకుండా చేయాలని కుట్రలు పండుతూ ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగులకు బలహీన వర్గాలకు మహిళలకు మైనార్టీలకు అట్టడి వర్గాలకు దళితులకు ఆదివాసులకు గిరిజనులకు అందరికి న్యాయం జరుగుతుంది కానీ కుటుంబ పాలన కోసం ఇవాళ త్యాగాల కుటుంబం ఇందిరమ్మ కుటుంబం త్యాగాల కుటుంబం సోనియమ్మ కుటుంబం అయితే ఇవాళ ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే తెలంగాణ గడ్డ నేలాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కష్టజీవుల పార్టీ ఇక్కడ ఉండొద్దని రకరకాల దుష్ప్రచారాలు చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క యువత ఖండించాలి ఎదిరించాలి మన స్వేచ్ఛ కోసం మన హక్కుల కోసం పోరాడినటువంటి పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ గారి ఆధ్వర్యంలో ఒక్క అవకాశం ఇద్దాం ఒక్క అవకాశం ఇచ్చి మన తలరాతను మనమే తీర్చిదిద్దుకునే విధంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించుకునే విధంగా లాక్కున్న భూములన్నీ ఆనాడు ఇందిరమ్మ కాలంలో పంచబడ్డ భూములన్నీ కాంగ్రెస్ పాలనలో పంచబడ్డ భూములన్నీ గుంజుకుంటున్నటువంటి టిఆర్ఎస్ పాలనకు మరి స్వస్తి పలికి మన భూములు మనకు దక్కాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యమైతుంది మొన్ననే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ జరిగింది చాలా అద్భుతంగా ఉంది తట్టుకోలేక తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు సోనియమ్మ ఆ రోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణను నలభై తెలంగాణను భారతదేశంలో విలీనం చేసి తెలంగాణకు విముక్తి కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి తెలంగాణను ఆంధ్ర నుంచి కూడా విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారి ఆధ్వర్యంలో పేద ప్రజలందరి యొక్క ఆకాంక్షలు నెరవేర్చేటువంటి ప్రజా రంజక పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక్క అవకాశం ఇవ్వాలని గల్లీ గల్లీలో గడప గడపకు మరి తమ్ముళ్ళు అన్నలు అక్కలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా సిక్స్ గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అమ్మ తెలంగాణ తల్లి మన ఆకాంక్షలు నెరవేర్చిన సోని అమ్మ తెలంగాణ యొక్క భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం కోసం బాధ్యత తీసుకొని ఇప్పుడు ప్రకటించబోయేటువంటి ఆరు గ్యారంటీలను కూడా గడప గడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆనాడు ఎంతో మంది అమరులై ఈ రోజు ఈ సెప్టెంబర్ పదిహేడుకు కారణమైన స్వతంత్ర రాజ్యంగా ఉన్నటువంటి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నటువంటి నిజాం నిజాం పాలన నుంచి విముక్తి కలిగించి ఇవాళ స్వేచ్ఛ వాయించినటువంటి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక కృతజ్ఞతగా ఈ సమాజం ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ప్రాంత విముక్తి కోసం ఆనాడు పోరాడినటువంటి అమర వీరులందరికీ కూడా జోహార్ అర్పిస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జోహార్ అమర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ సాయుధ అమర వీరులకు థ్యాంక్ యూ ఇప్పుడు తెలంగాణ ఏర్పడడం లోపట ఎంపీగా ఉన్నప్పుడు కృషి చేసిన ఎక్స్ఎంపీ పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను